ఖమ్మం కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ కోలికొచ్చింది తుమ్మల పొంగులేటిల మధ్య వివాదానికి తెరదించింది అధినాయకత్వం ఇద్దరికి సర్ది చెప్పి టికెట్లను ఖరారు చేసింది ఇంతకీ ఏ నియోజకవర్గం ఎవరికి దక్కింది దానికి కారణమేంటి ఖమ్మం జిల్లా టికెట్ల విషయంలో కాంగ్రెస్ లో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది ఒకే నియోజకవర్గం కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగురేటి శ్రీనివాసరెడ్డి పోటీపడ్డారు దీంతో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుతుంది అనే చర్చ జరిగింది ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలతో చర్చించారు కాంగ్రెస్ అగ్రనేతలు దీంతో పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్న తుమ్మల మనసు మార్చుకున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన తుమ్మల పాలేరు ఖమ్మం కొత్తగూడెం స్థానంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు దీంతో తుమ్మలకు ఖమ్మం సీటును కేటాయిస్తున్నట్టు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించిందాయి పాలేరును పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి కేటాయించింది ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అందులో జనరల్ సీట్లు కేవలం మూడై ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మల పొంగులేటి పాలేరు సీట్ను ఆశించడంతో ఉత్కంఠ నెలకొంది అయితే ఖమ్మంలో కమ్మ కులానికి చెందిన ఓటర్లున్నారు ఖమ్మ సామాజిక వర్గంలో తుమ్మలకు మంచి పట్టుంది అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ మోటర్లు అధికంగా ఉన్నారు అంతేకాదు పాలేరు అనగానే రెడ్డి ఆధిపత్యం గుర్తుకొస్తుంది పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వియ్యంకుడికి పాలేరులో బలమైన వర్గం ఉంది ఈ పరిస్థితుల్లో పాలేరులో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ను ఖరారు చేసింది ప్రస్తుతం ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధికి గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు పునాది పడిందే ఖమ్మం నగరంలో రోడ్ల వెడల్పు దగ్గర నుంచి మారుమూల ప్రాంతాల రోడ్ల వెడల్పునకు లకారం ట్యాంకు బన్ను పర్యాటకంగా అభివృద్ధికి తమ హయాంలో చర్యలు చేపట్టారు తుమ్మల మొత్తానికి సామాజిక సమీకరణలతో పాటు స్థానిక పరిస్థితులు గెలుపు అవకాశాలను బేరీష్ వేసుకుని ఖమ్మంలో టికెట్ల పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం